MVR News కు స్వాగతం. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చైర్మన్ మధుర లక్ష్మి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం బాగా జరిగిందంటూ మంత్రి మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ కితాబిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం బాగా జరిగిందంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసు వెంకటేశ్వర్లు కితాబిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మధుర లక్ష్మి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 2,64,00,000 నిధులతో చేపట్టనున్న పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 70 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని ప్రజా ఉపయోగాలకు కేటాయించడం జరిగిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో లేని విధంగా గుండ్లపోచంపల్లిలో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు జరిగాయని, టెండర్లు కూడా పూర్తి చేసి పనులు ప్రారంభించుకోవడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ వాసు వెంకటేశ్వర్లు అన్నారు. మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మొక్కలను పెంచాలని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి శ్రీనివాసరెడ్డి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేంద్ర రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. వేదికొచ్చి ఈ చెక్కుని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు వేదిక మీదకి రావాలి. అదేవిధంగా పెద్ద మున్సిపాలిటీ అయింది. 6-3 గ్రామం ఉండే ఒకసారి, అది ఇప్పుడు మెల్లమెల్లగా గ్రామ పంచాయతీ అయింది, అది ఇప్పుడు పోయి మున్సిపాలిటీ అయింది. రేపు జిహెచ్ఎంసీలో కూడా కలవచ్చు, ఇంకా పట్టణం కూడా కావచ్చు, పట్టణం కంటే కూడా మించిపోవచ్చు. ఎందుకంటే దీనికున్న నేను ఈ రోజు చూసిన కదా, ఇది 9వ మున్సిపాలిటీ మేము పట్టణ ప్రగతికి. నేను కానీ మా కలెక్టర్ కానీ 9వది, రేపు ఒకటి లాస్ట్ ఉన్న జవాన్ల కానీ 9 కూడా చూసినాము. కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత ఆలోచనతోటి 2,64,00,000 ఒక 10 ఇనాగ్రేషన్స్ శంకుస్థాపనలు పెట్టినట్టే బ్రహ్మాండంగా పెట్టింది. అది కూడా టెండర్ అయ్యి మళ్ళా బోర్డు కూడా పెట్టింది. ఎక్కడ బోర్డు పెట్టి ఏం లేదు, అంతా బోర్డు కూడా పెట్టి వర్కులు కూడా స్టార్ట్ అయ్యేటట్టు చేసిందంటే చాలా నీట్గా చేసిండు. అమర్నాథ్ రెడ్డి గారు కానీ చైర్మన్ గారు కానీ ఇదంతా కూడా వాళ్ళ కృషితోటి బాగా జరుగుతుంది. కమిషనర్ గారితో ఇదంతా కూడా ఇంకా బాగా డెవలప్ కావాలి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి ఉన్నంత అవకాశాలు ఏ మున్సిపాలిటీకి లేవు. ఎట్లా ఒక దిక్కు పోతే కళ్ళకోయ మంచి రింగ్ రోడ్ జంక్షన్ మనకే ఉంది. దీన్ని మనం ఎట్లాంటి అట్లా చేసుకోవచ్చు. మంచి కౌన్సిలర్లు ఉన్నారు, మంచి యంగ్ కౌన్సిలర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని మంచిగా ఒక మోడల్ మున్సిపాలిటీగా చేసుకోవచ్చు. ఏదైతే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏదైతే వాళ్ళు ఆలోచన చేస్తున్నారో ఆలోచన భిన్నంగా రాష్ట్రంలోనే మా చైర్మన్ సార్ చెప్పింది 130-140 మున్సిపాలిటీలలో మనం నంబర్ వన్ గా చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రయత్నం చేసి ఏదన్నా సాధించవచ్చు. మనం ఎంత దూరం అనుకోవచ్చు. ఇప్పుడు మనకు మనం గెలిచినాం, గెలవంగానే కూడా ప్రజలు ఎంత కుషైపోతారు. పోతాన రోడ్డు లేదు, పోతాన డ్రైనేజ్ లేదు, పోతాన లైట్ లేదు, పోతాన డంపింగ్ యార్డ్ లేదు, పోతాన శ్మశాన వాటికి ఉన్నది ఉన్నాగానే అది బూజు పట్టిపోయింది మొత్తం ముళ్ళ చెట్టతోటి. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ సాఫ్ చేసుకునే బాధ్యత మనందరి. అన్ని టెండర్స్ వేసి ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఇక రెడీ టు స్టార్ట్ అనే విధంగా ఈ రోజు మన మంత్రి గారు ఆ ఎనర్జీ ఎలా వస్తుందో ఏంటో కానీ పొద్దు నుంచి ఇవన్నీ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక్కసారి అభినందన తెలియజేసిన కోరుతున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ అంటే నిరంతర ప్రక్రియ, బట్ ఇది ఒక మంచి అవకాశం మనకి. మరి ఒక గతంలో విధులు ఉన్నాయి, కొన్ని నిధులు ఉండేవి, కానీ ఈసారి పుష్కలంగా విధులు ఉన్నాయి, పుష్కలంగా నిధులు కూడా ఉన్నాయి.
నాకు తెలిసి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి ఎవరికి లేనటువంటి నిధులు ఇక్కడ మంచి సమృద్ధిగా ఉన్నాయి గుండ్ల పోచంపల్లి. కాబట్టి నిధులు విధులు మంచిగా పనిచేసే మంత్రి గారు, కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. మాకు ఈ ప్రాబ్లం అనేది మాకు ఇక్కడ ఇది కావాలి సార్ అది కావాలి సార్ అని చెప్పి చెప్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ వార్డ్ కౌన్సిలర్స్ అండ్ చైర్మన్ చైర్మన్ గారు వహిస్తున్న చూడండి చైర్మన్ గారు ఆమె కనబడరు కానీ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. అసలు సీఎం కేసీఆర్ గారు చెప్పి ప్రతిది మొత్తాన్ని ఇచ్చారు ఆమె. అది అది రావాలి, అది అవేర్నెస్. మహిళలు ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా మహిళలకు సాధికారత వచ్చినప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, భర్త కూడా కంట్రోల్లో ఉంటాడు, అందరూ మంచి అభివృద్ధికి కాంతి. అంటే వాళ్ళ స్వార్థము మనకు పరమార్థం, మన అభివృద్ధికి నిదర్శనం. వాళ్ళు వేరే ఏ ఎవరైనా ఏ మహిళ అయినా తన ఇల్లు బాగుండాలి, ఒకవేళ పోటీ చేస్తే ఆ ఏరియా బాగుండాలి, ఆ పట్టణం బాగుండాలని కోరుకునే మొదటి మహాశక్తి మహిళ. అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నానంటే మన మేడ్చల్ జిల్లాలో మ్యాక్సిమం మహిళల చైర్మన్స్ ఉన్నారు, చాలా గ్రేట్, మంచి అవకాశం. పంచాయతీరాజ్ కొత్త పంచాయతీరాజ్ చట్టం అనేది నిజంగా మీ అందరికి పనిపెట్టింది, మంచి ఆలోచన వేకెత్తించింది, పని చేయాలన్న ఆ దూకుడ్నెస్ కూడా మనకు ఉంది. అందరికి ఒక హర్షద్వానం తెలియజేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ భారీ ఎత్తున దాదాపు 9 ప్రోగ్రామ్ పురపాలక ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటైన చట్టం ప్రకారం 2019 ప్రకారం పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా మన పచ్చదనం పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్స్ వీటిని అన్నింటిని పబ్లిక్ టాయిలెట్స్ వీటిని అన్నింటిని ఆదేశంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు పట్టణ ప్రగతి ప్రణాళికలో ఒక మంచి అవకాశము. మన సీఎం కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు కానీ కలెక్టర్లకు కానీ కమిషనర్లకి చైర్మన్లకి ఒక సూచిక ఇవ్వడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకొని పట్టణ ప్రగతి ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ ప్రణాళిక ప్రకారంగా బడ్జెట్ని 5 సంవత్సరాల పాటు ప్రణాళికకు రూపొందింపబడే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఒక మంచి అవకాశము. మరియు పట్టణ ప్రగతి కార్యక్రమం 24/2/2020 నుండి స్టార్ట్ అయి 4/3/2020 వరకు ముగియనున్నది. రేపటితో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. దానికి ప్రతి వార్డుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడ తన పట్టణ ఖాళీ స్థలం ఉందని అందులో పాడవేయడం కానీ అందులో పాడేస్తుంటే వేరే మహిళలకు కూడా మహిళ చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి పారిశుద్ధ్యం విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించుకొని చెత్త బండి వచ్చినప్పుడు చెత్త ఇవ్వాలి. మౌలిక సదుపాయాలను కల్పించారు. మౌలిక సదుపాయాల విషయంలో పురపాలక సంఘందే పూర్తి బాధ్యత. కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ 9వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా నిర్వహించారు. వార్డులో ఉన్న వాటర్ సమస్య ఎమ్మెల్యే మైపాల్రెడ్డి సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని కొల్లూరు మల్లేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ 9వ వార్డులో పట్టణ ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు రోడ్లు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు మహిళలు పాల్గొన్నారు. మల్లేష్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతిరోజు కార్యక్రమాలు చేపడుతున్నామని, వాటర్ సమస్య ఎక్కువగా ఉందని, ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని కౌన్సిలర్ చెప్పారు. మలేష్ 9వ వార్డు కౌన్సిలర్ అమీన్పూర్ మున్సిపాలిటీ. పట్టణ ప్రగతి కార్యక్రమంగా ఈరోజు 6వ రోజు రోజు ప్రతిరోజు ఒక జేసీబీ మనుషులు కాలనీ వాసులు అందరితోటి ప్రతిరోజు క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రతి కాలనీలో కూడా వీధి దీపాలు వీధి లైట్లు మొత్తం కంప్లీట్ చేయబడినాయి. రోడ్లు కూడా అన్నీ మ్యాక్సిమంగా క్లియర్ చేయబడినాం. ఈ కార్యక్రమాన్ని
మాకందరు కేటాయించిన కేటీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే రోజు మున్సిపాలిటీలు వచ్చినా రాకపోయినా రోజు కార్యక్రమం కాలనీవాసులతో రోజు చేస్తున్నాము. మున్సిపాలిటీలు వచ్చినా రాకపోయినా రోజు ఒక జేసీబీ తీసుకొని కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా బాగుంది, ప్రతి కాలంలో మంచి స్పందన ఉంది. ఈ కార్యక్రమం 3-4 నెలలకు ఒకసారి కూడా పెట్టినా కూడా, ఒక 2-3 రోజులు ఇచ్చినా కూడా కార్యక్రమం అన్ని కాలనీలకు మంచి జరుగుతుందని. ఇలా మేజర్ మీరు 3 రోజులలో మేజర్ సమస్య వాటర్ ఉంది. వాటర్ సమస్య ఇంకా తీరలేదు. వాటర్ సమస్య ప్రయత్నం చేస్తున్నాం. వాటర్ సమస్య, వాటర్ వాళ్ళు కూడా మాకు సహకరించట్లేదు. దీంట్లో వస్తున్నామంటున్నారు, ఈయన మీద ఆయన చెప్తున్నాడు, ఆయన మీద ఈయన చెప్తున్నాడు, ఎవరు రావట్లేదు. వాటర్ సమస్యనే మెయిన్ సమస్య ఉంది. భవన్పూర్లో వాటర్ సమస్య మెయిన్ సమస్య ఉంది. వాటర్ సమస్యనే మెయిన్ ఉంది. మిగతా సమస్యలన్నీ తీర్చినాము. 1-2 పనులున్నాయి, అవి కూడా ఈ 10 రోజుల్లో అవి కూడా క్లియర్ చేస్తాము. ఈ వాటర్ సమస్యనే పై స్థాయి ఎమ్మెల్యే స్థాయి దృష్టికి తీసుకుపోయి, చైర్మన్ స్థాయి దృష్టికి తీసుకుపోయి వాటర్ సమస్య ఒకటి పరిష్కారం చేస్తాం. కాలనీలో అన్ని బాగానే జరుగుతున్నాయి, కానీ ఓన్లీ వాటర్ సమస్య అన్నది మాత్రం ఇప్పటి వరకు తీరట్లేదు. దానివల్ల మేమందరం చాలా సఫర్ అవుతున్నాము. ఎవరికి ఒకరికి అసలు రానే రావట్లేదు నీళ్లు. ట్యాంకర్లు పోంచుకుని బాగా సఫర్ అవుతున్నాం. అది మాకు అదొకటి మాత్రం సాల్వ్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం అంతే. కన్వా అన్ని పనులు కూడా మాకు బాగానే జరుగుతున్నాయి. మాకు ఏదన్నా ఒకటి కాలనీలో ఒకటి ఏదైనా ఏర్పాటు చేసి మహిళలందరికీ ఏదైనా నేర్పించేటట్టుగా, ఇలా ఒక్కొక్క స్టెప్ వైజ్ గా ఏదైనా మహిళలందరికీ ఏదైనా నేర్పించి ఏదైనా చేయించాలని అడుగుతున్నాము. నీళ్ళ గురించే మేమందరం అడుగుతున్నాం. నీళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ చేస్తున్నారు మల్లేష్ గారు. మల్లేష్ గారు వచ్చిన దగ్గర నుంచి రోడ్లు నీళ్ళు ఇంతకుముందు అసలు వచ్చాయి కదండి, సన్నగా బాగానే వస్తున్నాయి. అదే కొంచెం ఇంప్రూవ్ చేసేటట్టుగా చేసి జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో టీయుడబ్ల్యూజేహెచ్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో టీయుడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేస్తుందని అన్నారు. జర్నలిస్టుల మృతుల కుటుంబాలకు పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజేహెచ్ 143 జిల్లా కన్వీనర్ భిక్షపతి, నర్సాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నర్తాస్ గౌడ్, ఆనంద్ కుమార్, సుధాకర్, మహేష్, అల్లం యాదగిరి, భిక్షపతి, సుధాకర్, గంగారాం గౌడ్, చారి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులు కూడా తెలంగాణ వాదన కనుక వాళ్ళ గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల వారికి చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్స్ మళ్ళీ వాళ్ళకి 2 లక్షల రూపాయల నగదు కార్యక్రమాలు తీసుకొని వాళ్ళు సాధించారు. వాళ్ళకి ముఖ్యంగా కూడా చాలామంది ఇందా పేదవాళ్ళు కూడా పనిచేస్తున్నారు కనుక వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ నేను తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ అసెంబ్లీ సమావేశాలలో మరి పత్రికల వేదికల గురించి కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పర్సనల్గా ప్రస్తావించి అందరికీ ఆడుకునే విధంగా చేస్తానని కూడా నేను గట్టిగా నేను వారి దృష్టికి తీసుకుపోయి వారికి సహకరిస్తానని కూడా నేను అందరికీ ఆశిస్తున్నా. మరి ఎల్లవేళలో జర్నలిస్టు కూడా మన సోదరులే కనుక వాళ్ళకి ఎల్లవేళలో ఏది ఉన్నా కూడా మరి ప్రభుత్వం వారికి అందుబాటులో ఉంది, సహాయ సహకారాలు చేస్తుంది. వాళ్ళకి 8వ తారీఖు నాడు వాళ్ళకు విధంగా మహాసభ కూడా మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక వారి డిమాండ్స్ కూడా చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారని నేను. రైతు సంక్షేమమే లక్ష్యంగా వారికి సహకార సంఘాల ద్వారా పూర్తి సహకారం అందిస్తూ వారి ఆర్థిక పురోగతికి సహకరిస్తున్నామని ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. రంగంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పదవీ బాధ్యతల అనంతరం పాలక మండలి సభ్యులతో సహకార సిబ్బందితో సమావేశమయ్యారు.
ధాన్యం కొనుగోళ్లలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా స్థానిక పాలక మండలి జిల్లా అధికారుల సమన్వయంతో సహకార సంఘాలను అభివృద్ది బాట వైపు నడిపించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. సహకార సంఘాలు ముందుకు నడవాలని, సంఘాల సభ్యులు సహకారం ఎంతైనా అవసరమని, వారి సహకారంతోనే ముందుకు సాగుతామని ఈ సందర్భంగా రమేష్ కుమార్ పేర్కొన్నారు. అంతకు ముందు రమేష్ కుమార్ ను డైరెక్టర్లు సంఘం సిబ్బంది ఘనంగా సన్మానించారు. రంగంపేట సహకార సంఘం 7 గ్రామాల కేంద్రంగా కొనసాగుతూ వస్తుందన్నారు. ముందస్తుగానే ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, గోపిగారి దుర్గేష్, ఎలుక పాపమ్మ, ఆకుల రమేష్, అన్నగారి సంగమేశ్వర్ రెడ్డి రమేష్, సిఇఓ నవీన్, బాలకృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నేడు మేము రంగంపేట ప్రాథమిక సహకార సంఘం మొదటి సమావేశాన్ని డైరెక్టర్లు చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. మరి నేటి సమావేశంలో మేము అందరం కూడా రైతులకు గత కమిటీ ఎన్నో మంచి పనులు చేసింది రైతుల శ్రేయస్ కోసం. మేము అంతకంటే మెరుగైన విధంగా అంతకంటే ఎక్కువగా పనిచేసి చేయాలని అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. మరియు నాకు కూడా వ్యక్తిగతంగా ఈ సొసైటీ పరిధిలోని రైతులు, సంఘ సభ్యులు, పరిసర గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు అందరు కలిసి కూడా రంగంపేట ప్రాథమిక సహకార సంఘానికి ఏకగ్రీవంగా చేయడమే చేశారు. డైరెక్టర్లు కూడా నాకు అందరు సహకరించారు, నాకు మరియు అవకాశం ఇచ్చారు. నాకు ఇట్టి అవకాశం రావడానికి ప్రధానమైన కారణకులు మన గౌరవ ఎమ్మెల్యే గారు, మరి వారికి ధన్యవాదాలు. అలాగే ఈ విషయంలో నాకు పదవి రావడానికి సొంత లక్ష్మారెడ్డి గారు కూడా సహాయ సహకారాలు మర్చిపోలేంది. నాకు మరి డిసిఎంఎస్ పదవి రావడం అంటే నా స్థాయికి చాలా ఎక్కువైనప్పటికీ జిల్లా మంత్రి వారి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, గౌరవ కేటీఆర్ గారు, ఇద్దరు కేసీఆర్ గారు, మరి వీరందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు నాకు ఈ కల్పించిన అవకాశాన్ని అదృష్టంగా భావించి నా వంతు ఒక విధి నిర్వహణ చేస్తూ రైతులతో పాటు పెద్దలు వాళ్ళ అవకాశం కల్పించిన పెద్దలకు కూడా పేరు పోగొట్టకుండా వారికి కూడా వారి పేరు నిలబెట్టే విధంగా నేను ప్రయత్నం చేసి వాళ్ళ మన్ననలు చూడకుంటానని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తాను. ఢిల్లీ అల్లర్ల సమయంలో తుపాకీతో కాల్పులు జరిపిన షారుఖ్ అనే వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి 24వ తేదీన ఎర్ర టీషర్ట్ వేసుకున్న షారుఖ్ చేతిలో ఉన్న తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయి. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఒక వరం లాంటివని, పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. లంబాడి పుచ్చి పకే గోస్వామి పడగ
అన్ని స్కీమ్లు ఎన్నో స్కీమ్లు కూడా తెచ్చినా సార్ బాగా ఇష్టపడేది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇవాళ ఆడపిల్లలు ఉన్నారనగానే ఒక తల్లిదండ్రులకు ఒక కుంపటి మాదిరిగా ఒక బాధపరంగా మా పిల్లల పెళ్లి ఎట్లా చేయాలని ఎంతో బాధపడేవారు. మరి అటువంటిది మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన తర్వాత మన నా ఆడపిల్లలు బాధపడవలసిన నేను ఒప్పుకోననే ఉద్దేశంతో ఇవాళ 55,000 స్టార్ట్ చేసి 55,000 అయిపోవని 75,000 చేసి ఇవాళ 116,000 రూపాయలు ఇచ్చి మన అందరిని ఆదుకుంటున్నా. మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదం తెలుపుతూ మీరు అందరి ఆశీర్వాదంలో ఉండాలని కూడా మీ అందరితో మనం చేస్తున్నాం. అనేక అభివృద్ధి సూచికలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెట్టడం దాంట్లో కూడా తెలంగాణ అత్యుత్తమ స్థానంలో నిలిచింది. ఇవాళ అది మనకందరి కూడా గౌరవ కారణం. అందుకు ముఖ్య కార్యమైన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా సభాముఖంగా తప్పకుండా ధన్యవాదం తెలియజేయాలని చెప్పి కోరుకుంటాం. అయితే సంక్షేమ కార్యక్రమం చాలా మంది విమర్శిస్తున్నారు, ఎందుకు ఒక ప్రియ ఎట్లా ఎట్లా అని. కానీ దీని మీద కూడా గొప్ప పరమార్థం ఉంది. ఏంటంటే మనం కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథం కావచ్చు, అదేవిధంగా అనేక రోడ్ల డెవలప్మెంట్ ఇంటర్ పరిశ్రమల స్థాపన ఇట్లాంటివి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదే సమయంలో మరి ఫలితాలు కావాలంటే కొంత టైం పడుతుంది. ఫలితాలు వచ్చినా కూడా అవి అందరికీ సమాజంలో అందరికి కూడా సమానంగా చెందాలంటే కొంత సమయం పట్టే అవకాశం. ఇక్కడ కాళేశ్వరం ద్వారా కొన్ని జిల్లాలకు నీళ్లు వస్తాయి, తెలంగాణ ద్వారా పది జిల్లాలకు కూడా నీళ్లు వస్తాయి. మరి దాని ద్వారా భూమి ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా పంటలు పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద లారీ బైక్ ఢీకొనగా బైకు పైనున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరిది కౌడిపల్లి మండలంలోని కుక్కటపల్లి గ్రామానికి చెందినట్లు తెలుస్తుంది. శ్రీకాంత్ బాబాయ్ ఆరోగ్యం బాగలేకపోవడంతో శ్రీకాంత్ వచ్చి చూసి తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మరొకరు హైదరాబాద్ కు చెందినవారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.